హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జూబీ ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు నేను పచ్చిరొయ్యలు కొబ్బరికాయ పల్లెటూరు స్టైల్లో వండాను. ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిరొయ్యలు అనేవి శుభ్రంగా చేసుకున్న తర్వాత పసుపు కలిపి పెట్టుకున్నాను. వాటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిరొయ్యలు వాటర్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గే వరకు మనం మూత పెట్టుకోవాలి ఒక 2 నిమిషాలు. తర్వాత తీసేస్తే ఉల్లిపాయ చూడండి చక్కగా మగ్గింది. ఈ మగ్గిన తర్వాత మనం ఒకసారి కలుపుకొని కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు కారం వేసుకోవాలి. అలాగే నేను మ్యాగీ మసాలా, ఇది చికెన్ మసాలా నేను వేసాను చికెన్ మసాలా. తర్వాత మొత్తం అంతా కలుపుకొని ఉప్పు కారం పసుపు ఈ పచ్చిరొయ్యలకి పట్టే వరకు, మసాలా కూడా అంతా కలిసే వరకు మనం కలుపుకున్న తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి కూర కూడా మొత్తం అంతా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మిక్సీ బౌల్లో సరిపడా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసిన తర్వాత మొత్తం అంతా ఇలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని దగ్గరగా అయ్యే వరకు, అంటే ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకున్నప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. కూర కూడా చక్కగా ఉడికిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ చేయండి. చూసారా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.